చిన్న సినిమాగా వచ్చి బాక్స్ ఆఫీస్ నే షేక్ చేసింది బేబీ. ఇప్పటికి యూత్ఫుల్ డ్రామాగా గట్టిగా కలెక్షన్ రాబడుతుంది. ఈ చిత్రంలో తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య హీరోయిన్ గా అదిరిపోయే డెబ్యూ ఇచ్చింది. అసలు సినిమా చూసిన ప్రతి ఒక్కరూ వైష్ణవి చేసిన క్యారెక్టర్ ను తిట్టున తిట్టు తిట్టకుండా తిట్టుకున్నారు. అంతలా ఆ పాత్ర ఆడియన్స్ కు కనెక్ట్ అయింది. ఈ బ్లాక్ బస్టర్ తో వైష్ణుకి ఇండస్ట్రీలో గట్టిగానే ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఆమెకు మరో బంపర్ ఆఫర్ కూడా వచ్చినట్లు తెలుస్తుంది. ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న డబుల్ స్మార్ట్ లో వైష్ణవికి ఛాన్స్ దొరికినట్లు సమాచారం. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా వైష్ణవిని పూరి సెలెక్ట్ చేశారట. ఇది ఏదో గాలి వార్త అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే బేబీ సక్సెస్ సాధించుకున్నందుకు వైష్ణవి రామ్ ఇటీవలే ఓ సర్ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. రోజా పూలతో పాటు ఓ లెటర్ ను కూడా ఆమెకు రామ్ పంపాడు. ఆ పూలు పట్టుకుని వైష్ణవి మురిసిపోతున్న పిక్స్ కూడా తెగ వైరల్ అయ్యాయి. తన పక్కన హీరోయిన్ గా వైష్ణవిని తీసుకోమని పూరికి స్వయంగా రామ్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పూరి కూడా ఆమె యాక్టింగ్ కి ఇంప్రెస్ అయ్యి ఓకే చేసినట్లుగా టాక్ నడుస్తుంది. అయితే ఇంకా దీనిపై అఫీషియల్ గా ప్రకటన రావాల్సింది. కానీ ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో తెగ తిరుగుతుంది. అదే నిజమైతే వైష్ణవి కెరీర్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. డబుల్ స్మార్ట్ ను పాన్ ఇండియా లెవెల్లో చిత్రీకరిస్తున్నారు. పూరి జగన్నాథ్ కూడా భారీ రేంజ్ లోనే ఈ కథ రాశారట. ఇక భారీ బడ్జెట్ తో టాప్ క్లాస్ టెక్నికల్ స్టాండర్డ్స్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని టాక్. ఇస్మార్ట్ శంకర్ లో రామ్ పాత్రకు మించి ఇందులో ఇంకా మాస్ గా కనిపించనున్నాడని అంటున్నారు. మహాశివరాత్రి సందర్భంగా వచ్చే ఏడాది 8 మార్చిన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. కొన్ని రోజుల క్రితం ముంబైలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది కూడా. ఇప్పటికే ఓ ఇంట్రెస్టింగ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా షూట్ చేశారు. ఈ మధ్య డబుల్ స్మార్ట్ గురించి పెద్ద అప్డేట్ ఇచ్చాడు పూరి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కి రోల్ లో కనిపించబోతున్నట్లుగా ప్రకటిస్తూ ఆయన లుక్ రివీల్ చేశారు. ఇది బాగా ఆకట్టుకుంది. ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాలీవుడ్ రిఫ్రెష్మెంట్ ఛానల్.